సాంగ వేద విభవోజ్వలుగా ననరించి ప్రీతి చేన్. శిష్యుణ్ణి ఎంతో ప్రేమతో పూర్తిగా సాంగోపాంగంగా వేద పండితుడిని చేసేశాడు. ఆ తర్వాత అక్కడికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నాయనా శాంతి ఇలా రానట్ట, ఈ గందరగోళం జరగగానే వెంటనే విష్ణు వచ్చాడు. వచ్చి, ఇదంతా మీ గురువుగారు నేను కలిసి ఆడిన నాటకం అన్నాడు. ఇదంతా మీరు అందరూ అనుకుంటున్నారు కదా గురువుగారికి నిజంగా కోపం ఉంది, కాదు. అసలు కోపముతో గురువు ఉంటే ఆ గురువుగారి దగ్గరికి శిష్యులు చేరతారా చేరరా? చేరితే ఈ శిష్యుడు గురువుగారికి ఎలాంటి సేవ చేస్తాడు? గురువుని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా సేవ చేస్తే అటువంటి శిష్యుడు ఎంత గొప్పవాడవుతాడో లోకానికి తెలియజేయడానికి ఇంతకాలం విష్ణుమూర్తి ఈ భూతి సరదా కోసం ఒక నాటకం ఆడారు. ఇదంతా గురువుగారి పరీక్ష. మళ్ళీ నిజంగా గురువుగారికి తిట్టడం లేదు, కోపం లేదు. దేవతలు కూడా తిట్టేంత కోపం ఆయన దగ్గర ఉన్నా ఆయన తిట్టడం. ఇదంతా లోకానికి ఒక పరీక్ష. ఎంత గొప్ప గురువు అయినా కోపిస్తాడైతే శిష్యులు చేరరు. గురువుగారు ఎంత కోపిస్తాడైనా శిష్యులు దగ్గరే ఉండి ఆయనకి సేవ చేస్తే గురుకటాక్షంతో ఈ జన్మలోనే తరిస్తారు. గురువు యొక్క హితమును కోరుకునే శిష్యుడు ఉత్తమ ఉత్తముడని లోకానికి తెలియజేయడానికి మేము ఈ విధమైన నాటకం ఆడాం. ఆ నాటకంలో నువ్వు నిజంగా విజయం పొందావు అని విష్ణువు దీవించట. ఆయన తెల్లబోయాడు. ఇప్పుడు ఏదో నా వల్ల మా గురువుగారు మారిపోయారు అనుకున్నాడు. ఆయన మారడం కాదు, ఈ విధమైన అవకాశం గురువుగారు ఇచ్చారు. గురువుగారు చిరునవ్వు నవ్వి, నీ గురించి మాకంతా తెలుసురా, నేను విష్ణువు యొక్క అంశతో పుట్టినవాడిని, సామాన్యుడేం కాదు, నేనేం కోపిస్తాడి కాదు, నాదంతా దత్త పరీక్ష. ఈ దత్త పరీక్షలో నువ్వు నిజ్ఞం, నువ్వు ఎలాగో కోరుకున్నావు కనుక నా శరీరం నుంచి ఒక పుత్రుడు పుడతాడు, వాడు మహామునువు అవుతాడు. ఇక నీవు ఈ ప్రపంచం ఉన్నంతకాలం అగ్నిహోత్రుడిలో లీనమైపోయి నువ్వు శరీరం విడిచిపెట్టాక అగ్నిలో కలిసిపోతావు. అగ్ని రూపంతో ప్రజలందరికీ నిరంతరం ఉపకారం చేసి ఆ తర్వాత రాబోయే కాలంలో బ్రహ్మగారి నాలుగు ముఖాల్లో ఒక ముఖంగా మారిపోతావని వరం ఇచ్చాడు. గురువుగారికి ఇంత సేవ చేశాడు కదా, అందుకని ఆయన బతుకున్నంతకాలం సుఖంగా ఉంటాడట. శరీరం విడిచిపెట్టాక అగ్నిలో లీనమైపోతాడు. అగ్ని ఎక్కడుంటే అక్కడుంటాడు. ఇప్పుడు ఈ కలియుగం అంత వరకు అగ్నిలో ఆయన ఉంటాడు, మనకి శాంతినిస్తాడు. మనకి ఈ యుగం పూర్తయ్యాక భవిష్యత్తులో బ్రహ్మగారి నాలుగు ముఖాల్లో ఒక ముఖంగా మారడం అంటే ఆలోచించండి, ఒక సామాన్య శిష్యుడు బ్రహ్మముఖమయ్యాడు కేవలం గురుభక్తి వల్ల. కాబట్టి గురుభక్తి సమస్త శక్తుల్ని ఇస్తుంది, గురుభక్తి తక్షణం ముక్తినిస్తుంది. గురుభక్తిహీనుడు ఎన్ని జపములు చేసినా తపములు చేసినా వ్యర్థమవుతాయని లోకానికి చెప్పడానికి ఇంత నాటకం విష్ణువును భూతి ఆడారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ భూతికి ఈ శిష్యుడి కోరిక వల్ల, శిష్యుడు అగ్నిని కోరాడంటే అది నిజంగా ఈయన సంకల్పమే కనుక, ఆ భూతికి ఒక కొడుకు పుట్టాడు. భూతికి ఒక కొడుకు శరీరం నుంచి పుట్టాడు, పెళ్లి చేసుకుంటే పుట్టలేదు, ఆయన శరీరం నుంచే పుట్టాడు. మహానుభావులైన బ్రహ్మాదుల యొక్క ముఖం నుంచి పిల్లలు పుడతారు, అందుకే వాళ్ళంతా ప్రజాపుత్రులని పిలువబడతారు. భూతి యొక్క ముఖం నుంచి ఎర్రని కాంతితో అగ్నికాంతితో ఒక కొడుకు పుట్టాడు. భూతి నుంచి పుట్టాడు గనక భౌత్యుడు అన్నారు. ఆయన 14వ మనువు కాబోతున్నాడు. ఆయన కాలంలో చాక్షుషులు అని పిలువబడేటటువంటి వాళ్ళు దేవతలవుతారు. శుచి అని పేరు కలిగిన వాడు ఇంద్రుడు అవుతాడు. ఆగ్నిద్రుడు మొదలైన వాళ్ళు సప్త ఋషులు అవుతారు. ఆ కాలంలో, ఆ మహానుభావుడి కాలంలో గురు శిష్య సంబంధం బాగా పెరుగుతుంది, గురుభక్తి బాగా పెరుగుతుంది. గురువులకి గుళ్ళు కడతారు, గురు పూజలు చేస్తారు, వ్యాస పూజలు చేస్తారు. గురువుని నెత్తి మీద పెట్టుకుని అర్చన చేసి మానవులు తరిస్తారు. గురువు యొక్క భక్తికి మించి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. గురో రంజన్న విద్యతే, ఈ చరాచర జగత్తులో గురువుని మించినటువంటి దేవుడు మరొకడు లేడుగాక లేడు అని లోకానికి ఆయన చెబుతాడు. అనగానే చాలా సంతోషపడిపోయి క్రోష్ఠుకి, అమ్మవారి భక్తుల యొక్క అనుగ్రహం నాకు ఇదివరకు చెప్పావు, ఈ చరాచర జగత్తుకి మూల కారణం ఆదిపరాశక్తి, ఆ తల్లికి అసలు ఇంకా శ్రద్ధతో వినాలనుకుంటున్నాను, అమ్మవారిని పూజించిన మరి ఎవరైనా భక్తుల చరిత్ర చెప్పమన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, చాలా కాలం క్రితం ఈ భూమండలాన్ని విదూరధుడు అని పేరు కలిగిన ఒక రాజుగారు పరిపాలించాడు. చాలా గొప్పవాడు ఆయన. ఆయనకి 14 మంది కొడుకులు, సుమతి, సునీతి మొదలైనటువంటి వాళ్ళు. ఈ 14 మంది కొడుకుల్ని వెంట పెట్టుకుని విదూరధుడనే మహారాజుగారు ఒకనాడు వేటకెళ్ళాట. అదొక కీకారణ్యం, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది అమ్మవారి యొక్క మహిమని తెలియజేసే కథ. ఈ రాజుగారు తన కుమారులతో వేటకెళ్ళాడు ఒక కీకారణ్యం, అది భయంకరమైన అరణ్యం. ఆ అరణ్యంలో ఒక పెద్ద బిలం కనపడిందిట.
ఆ బిలము గుండా ఒకేసారి 14 ఏనుగులు కిందకి దిగచ్చు. అటువంటి బిలం అడవిలో భూమి మీద ఎంత గొయ్యి వచ్చింది ఏమిటో నా గోతిలోకి దొంగ చూశాడు. ఓ అరే బాబాయ్, ఆ గోతిలోంచి కిందకు చూస్తే అంత పెద్ద గోతిలోంచి అతల విత్తల సుతల తలాతల రసాతల పాతాళ్ళు కనపడుతున్నాయి. ఎక్కడికి వెళుతుందో తెలియట్లేదు, అగాధంగా ఉంది, చీకటిది. అది పాతాళ్ళ బిలముగా భావించి ఈ క్రొత్త గహ్వరం బిల్లనెట్లు కలిగి నొక్కో అనుచు నన్నరేంద్రుడయ్యడ సువ్రతుడను ముని ఇంద్రుగంచి అనగా పొడమి కడుపు లోతు చూపు వడువున ఇట్లున్న దీని తెరగు నాకు తెలియజెప్పుమా. ఏమిటి పాతాళ బలం? ఇందులోంచి చూస్తే పాతాళ లోకానికి మార్గం కనబడుతోంది. ఎంత అగాధంగా ఉందో తెలియని ఈ కటిక చీకటితో కూడిన బలం ఎవరు ఏర్పాటు చేశారు? నేను కిందట ఏడాది ఇక్కడ వేటకొచ్చా, అప్పుడు ఇక్కడ ఈ గొయ్యి లేదు, ఇప్పుడు గొయ్యి వచ్చింది. ఇలా ఎవడబడితే వాడు పాతాళం దాకా గోతులు ఏర్పాటు చేస్తే పాతాళంలో ఉన్న రాక్షసులు పైకి రారా, పావులు పైకి రావా? దాంతో భూలోకవాసులకి ఎన్ని నష్టాలు వస్తాయి? అసలు ఇంత అగాధమైన బిలమును తవ్వినవాడెవడు, ఈ గొయ్యి తవ్వినవాడెవడు అని తెల్లబోతూ ఉంటే అక్కడ సువ్రతుడు అని పేరు కలిగిన ఒక ముని కనపడ్డాడు. వెంటనే ఆ ముని దగ్గరికి వెళ్ళి నమస్కరించి, వినయంగా, మహానుభావ, ఎవరు తవ్వారండి ఈ గొయ్యి? నా రాజ్యంలో ఇటువంటి గోతులు తవ్వేవాడు ఉన్నారని తెలియదు. ముందు గొయ్యి వెనక నొయ్యి అన్నది విన్నాం కానీ సామెత, నాకు తెలియకుండా నా వెనక గోతులు తవ్వేవాళ్ళు ఉన్నారన్నమాట అనగా ఆయన తెల్లబోయి, నువ్వు రాజువేనా అన్నట్ట. అదేంటి మహారాజా, అదేంటి మహర్షి, నేను నిజంగా మహారాజుని, ఎన్నో పర్యాయములు మీకు సన్మానం చేసి మీ ఆశ్రమాలకు కానుకలు ఇచ్చాను, అటువంటి నన్ను నువ్వు నిజంగా రాజువేనా అని అడుగుతున్నావేమిటి సువ్రత అంటే, మరి అడక్కేం చేయను? రాజన్నవాడు తన రాజ్యంలో ఏమోల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా పక్కవాడిని పిలిచి, నా రాజ్యంలో ఇది జరిగిందా అంటే వాడు రాజా. ప్రభు అంటే ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, దేశంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చారుల ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే వాడు ప్రభు అని పిలువబడడానికి అర్హుడు కాదు. ఈ బిలం ఒక రాక్షసుడు తవ్వాడు, వాడు నీ రాజ్యాన్ని నాశనం చేయడానికి సిద్ధపడుతున్న పాపాత్ముడు అనగానే తెల్లబోయాడు ఆయన. ఎవడండి వాడు అన్నట్ట? కుజంబుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు పాతాళ లోకంలో ఉంటాడు. వాడు బలిచక్రవర్తి యొక్క మంత్రి కుంభాండు అనేవాడు కొడుకు. బలికి చాలామంది మంత్రులు ఉన్నారు. బలి మంత్రుల్లో ఒకటి పేరు కుంభాండు. ఈ కుంభాండు బలరాముడు చంపాడు ఉండే ఉషా పరిణయంలో మనకి భాగవతంలో వస్తుంది. మంత్రి కుంభాండు బలిచక్రవర్తి యొక్క మంత్రి. ఆయన బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు కదా, ఆ 100 మంది కొడుకుల్లో పెద్దవాడి పేరు బాణాసురుడు. ఆ బాణాసురుడి దగ్గరే మంత్రిగా చేరాడు ఆ తర్వాత వీడు. ఆ కుంభాండ్రుణ్ణి రోకలితో నెత్తి మీద ఒటికొట్టి పటక్కన కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా తలకాయ పగలగొట్టి చంపాడు బలరాముడు. ఆ కుంభాండ్రుడి కొడుకు పేరు కుజంభుడు. వాడు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళాడు. విశ్వకర్మ, ప్రపంచాన్ని జయించడానికి నా దగ్గర ఒక గొప్ప ఆయుధం కావాలి. నీవు శక్తివంతుడివి, దేవతలకి కూడా శిల్పివి, నువ్వు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఎటువంటి వస్తువైనా తయారు చేస్తావు, నీలాంటి ఇంజనీరు, అందులో మాయామయమైన ఇంజనీర్ మరొకడు ఉండడు, నాకు మంచి రోకలోటి తయారు చేసి ఈ రోకలితో నేను ఎక్కడ కొడితే అక్కడ గొయ్యి ఏర్పడిపోవాలి, ఈ రోకలు నా చేతిలో ఉండగా నాకు అపజయం ఉండకూడదు, ఆ రోకలతో ఎవరిని కొట్టినా వాడు చచ్చిపోవాలి, అటువంటి రోకలు తయారు చేసి అంటే విశ్వకర్మ వీడి మీద అభిమానంతో వాడికి తన తపశ్శక్తి ధారపోసి ఓ పెద్ద ఇనప రోకలు తయారు చేసి ఇచ్చాట. ఆ రోకలతో వాడు నేల మీద పొడిస్తే పొడిచిన చోట పెద్ద గొయ్యి అయిపోతుంది అనమాట. అలా భూలోకంలో 21 చోట్ల గోతులు ఏర్పాటు చేశాడు ఆ రోకలితో. విశ్వకర్మ ఇచ్చిన రోకలితో భూమండలం నుంచి పాతాళానికి వీడు సొరంగ మార్గం ఏర్పాటు చేశాడు. పాకిస్తాన్ వాడు పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ఆ మధ్యకాలంలో 10 ఏళ్ల కాలంలో సొరంగాలు తవ్వారట. అలా వీడు కూడా పాతాళం నుంచి ఇక్కడ దాకా సొరంగం తవ్వాడు. వాడు తరచుగా పాతాళ లోకం నుంచి తన భటులతో పైకొచ్చి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటాడు. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే సరే సరే, లేదా వాళ్ళని చెరసాల్లో అయినా పెడతాడు, మానభంగం అయినా చేస్తాడు, లేదా చంపి తినేస్తూ ఉంటాడు. అంత క్రూరుడు వాడు. వాడికి విశ్వకర్మ ఇచ్చిన ఆ ముసలం పేరు, ఆ రోకలి పేరు సునందం, అది పుచ్చుకుని వాడు అందరినీ చంపుతున్నాడు. అయితే విశ్వకర్మ చాలా తెలివైన వాడు. ఆయన ఏం చేశాట, ఒరే ఈ రోకలు నీకు ఇస్తున్నానరా, ఈ రోకలితో నువ్వు తవ్విన చోటల్లా గొయ్యి పొడుతుంది, ఇది ఎవడి మీద ప్రయోగించినా వాడిని చంపుతుంది, కానీ ఆడవాళ్ళు ముట్టుకుంటే, ఒకరోజు ముట్టుకుంటే ఆ రోజు రోజంతా ఇది పనిచేయదు, ఇది ఉట్టి పూచికి పొల్ల. ఏ స్త్రీ అయినా దీన్ని ముట్టుకుందంటే పెళ్లి కాని స్త్రీ, అది కూడా పెళ్ళైన స్త్రీ కాదు, పెళ్లి కాని స్త్రీ కనుక పొరపాటుని ఈ రోకల్ని ముట్టుకుంటే ఆ రోజు రోజంతా ఒక 24 గంటల పాటు ఆవిడ కరస్పరిశ వల్ల ఇది పువ్వులే మారిపోతుంది, రోకల్లో ఉంటుంది కానీ
దాంతో కొడితే అవతల వాడికి దెబ్బ తగలదు. ఈ పూతో కొడితే ఎందుకు కొడుతుంది? అలాగే ఆ రోకల దెబ్బ తగలదు వాడికి. అలా వరుసగా ఎన్ని రోజులు ఆడవాళ్ళు ముట్టుకుంటే అన్ని రోజులు దీని శక్తి కోల్పోతుంది ఇది. కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రం లేడీస్ ముట్టుకున్నారో లేదో చూడు, పెళ్లి కాని కన్యాముండలు ముట్టుకున్నారో లేదో చూడు, నీ భార్యలు ముట్టుకుంటే కొంప పొలగదు. అనగా వాడు అప్పటి నుంచి ఆడవాళ్ళకి దొరకకుండా పూజామందిరంలో పెట్టి రోజు పూజ చేస్తున్నాడు. వాడు రోజు ఆ రోకలు గుచ్చుకుని భూమి మీదకి వస్తాడు. ఆ రోకలి వాడి చేతిలో ఉన్నప్పుడు వాడికి ఎదురెళ్ళారా, ఆ రోకలతో దెబ్బ కొడతాడు. ఇహ తర్వాత మనం లేవం. కాబట్టి జాగ్రత్త, నువ్వేం చేస్తావో తెలియదు. ఆ రాక్షసుని సంహరించకపోతే నీ రాజ్యం బాగుండదు. వాడిని చంపాలంటే రోకలు ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళకూడదు. ఇవి తెలుసుకుని జాగ్రత్త వహించి నువ్వు వాడిని చంపకపోతే భూమికి ఉప్పు వస్తుంది. జాగ్రత్త, వాడు మామూలు వాడు కాదు. క్రతు విధ్వంసియు త్రదశ స్థితి నాశ కరుండునైన దితిని ముసలాన్విత హస్తుని భంజంపక క్షితివర భూరాజ్యమెట్లు చేసేది చెప్పుమా. వాడు రాక్షసుడు, యజ్ఞములు ధ్వంసం చేస్తున్నాడు, దేవతల్ని పాడు చేస్తున్నాడు, భూలోకంలో ఉన్న బ్రాహ్మణుల్ని గోవుల్ని చంపుతున్నాడు, ఆడపిల్లలందరినీ ఎత్తుపోతున్నాడు. ఇటువంటి ఈ దుర్మార్గుడిని చంపకుండా నువ్వు రాజ్యపాలన ఏం చేస్తావు? అందుకే నువ్వు రాజువేనా అన్నాను. ఎప్పటికైనా కళ్ళు తెరిచి వాడిని చంపన్నట్ట. అప్పుడు ఆయన, బాగానే ఉందండి మీరు చెప్పినట్టు చంపాలనే ఉంది, కానండి వాడి చేతిలో ఉన్న రోకలి దెబ్బకి బుర్ర పగిలితేను అన్నట్ట. ఆ బుర్ర పగలకుండా చూసుకుంటే నువ్వు మహారాజు, లేకపోతే ఎందుకు నీ రాజ్యాన్ని పద్మాగర్ గారికి ఇస్తే ఆయనే పరిపాలించుకుంటాడు అనగానే, సరే వాడిని ఏదో రకంగా చంపడానికి ప్రయత్నిస్తాను అని రాజుగారు ఇంటికి వచ్చాడు. వచ్చాడు కానీ ఆయనకి బెంగ యుద్ధానికి వెడితే సస్తానేమోనని, ఎంత విదూరతుడికి కూడా. ఎవరికైనా సమయం రావాలి. ఒకరోజున రాక్షసుడు పాతాళ్ళలోకి ఉన్నది భూలోకానికి వచ్చి ఈ రాజుగారికి ఒక మంచి అందమైన కూతురుంది, మెసమెసలాడిపోయే సౌందర్యం కలిగిన యువతీమణి, ఆవిడ ఎత్తుకుపోయాట. అప్పటిదాకా రాజుగారికి ఇంకా చురుకు ఎక్కలేదు. నా కూతురునే రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అందుకే చెప్పనే చెప్పాడు మహర్షి వాడిని చంపమని. వాడిని చంపడానికి నేను జంకాను, వాడు నా కూతుర్ని ఎత్తుకుపోయాడు అనుకుని ఆయన ఏం చేశాడో తెలుసుకోవాలిగా. రేపు మళ్ళీ కలుసుకుందాం.